నమస్కారం సార్ శివఓం అండి సార్ ఈసారి అమావాస్య మనకి సోమవారం వచ్చింది కదా సార్ అంటే ఆ రోజు మనము చేయవలసిన పనులేంటి ఏ పనులు చేస్తే మనకి మంచి అంటారు శివఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ అమావాస్య ప్రతి నెలలో ఒకటి వస్తుంది పద్నాలుగు రోజులకు ఒక పౌర్ణమి పద్నాలుగు రోజులకు ఒక అమావాస్య సో ఇక్కడ ఈ అమావాస్య జూలై పదిహేడవ తారీఖు సోమవారం వచ్చింది దీనికి సోమవారం వచ్చినందుకు దీన్ని సోమావతి అమావాస్య అని చెప్పడం జరిగింది కేవలం సోమవారం వచ్చినందుకే కాదు ఈ అమావాస్యకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఈ అమావాస్యను ఏ రకంగా మీరు ఉపయోగించుకోవాలి అనేది చూసుకున్నట్లయితే ప్రధానంగా అమావాస్య రోజు చేయవలసినవి మనం చూసుకుంటే ఇక్కడ జపం ధ్యానం దానం వీటితో పాటు మౌనం కాబట్టి అమావాస్య అనేది ఎప్పటికీ కూడా ఆ రోజు అసలు చంద్రుడు కనపడ్డు కంప్లీట్గా కొంచెం కూడా కనపడు కంప్లీట్గా మనకు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చేస్తుంది ఆ ఈ అమావాస్య రోజు నైట్ మొత్తం బ్లాక్గా ఉంటుంది బ్లాక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి శాటర్న్ ఎంత కాబట్టి శాటర్న్కు కూడా ఇష్టమైనటువంటి అమావాస్య ఈ సోమావతి అమావాస్య రోజు చేయవలసినవి చూసుకుంటే దీన్ని అక్షయ ఫలం వచ్చేలా ఇస్తుంది సోమావతి అమావాస్య అని చెప్పారు ఎన్నో వ్రతాల కథలు అనేకం ఉన్నాయి ఈ సోమావతి అమావాస్య వ్రతం చేసి సాధించుకున్న వాళ్ళు చాలా ఉన్నారు అయితే అశ్వమేధ యాగం అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలము పుణ్యము రావాలని అంటే ఈ సోమావతి అమావాస్య రోజు చేసే పుణ్యాలతోనే వస్తుంది అవి ఏమేమి చేయవచ్చు అనేది ఆ రోజు మనం చూసుకుంటే ఎస్పెషల్లీ ఆ రోజు అశ్వత్థనారాయణుడిది ఇక్కడ రావి చెట్టు పిప్పలకి జాడంట రావి చెట్టు దగ్గర రావి చెట్టుకు జలం అర్పితం చేసిన పంచభూతాల్లో ప్రధానమైనటువంటిది జలం జలం అర్పితం చేసిన లేదా అక్కడ దీపం రావి చెట్టు కింద దీపం పెట్టిన అలాగే గోమాతకు ఆ రోజు అమావాస్య రోజు మనము గ్రాసం కానీ లేదా వాటికి మనం సేవ చేసుకున్నా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ రావి చెట్టు దగ్గర వాటర్ మనము చెట్టుకు పోయడము ప్లస్ ఈ సోమావతి అమావాస్య రోజు రావి చెట్టునే దానం ఇవ్వడం అది వాళ్ళు నాటి పెంచేలా చూసుకోవడం కాబట్టి చెట్టును దానం ఇచ్చిన అలాగే వాటికి నీరు పోసినా అలాగే అక్కడ కూర్చుని పూజ చేసుకున్న దానం ధ్యానం చేసుకున్నా ఇచ్చినా ఇవన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి అయితే ఈ వృక్ష రాజాయితీ అని అంటాం ఎవరికి రావి చెట్టుకు మిగతా చెట్ల కంటే రావి చెట్టుకు చాలా విశిష్టత ఎక్కువగా ఉంది రావి చెట్టు ఆకులోనే మీరు జీరో పర్సెంట్కు డౌన్ అయిన బ్యాటరీని తీసుకొని కప్పి పెట్టి ఒక గంట తర్వాత మీరు బ్యాటరీలో పెట్టండి మీకు ఛార్జ్ అయి ఉంటుంది అది అంతటి గొప్ప గుణం ఉన్నది కాబట్టి పెళ్ళైన తర్వాత పిల్లలు కలకపోతే వాళ్ళని రావి చెట్టు చుట్టూతో తిప్పేవాళ్ళు ఆ రావి చెట్టు చుట్టూత తిప్పితే ఆ యానయాన్ కేటయాన్ దానికి స్పర్మ్ కౌంట్ పెరుగుతుందని చెప్పేసి సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ జరిగింది సో రావి చెట్టుకున్నటువంటి మహత్యం అటువంటిది అన్నట్టు సో ఇక్కడ అందుకే రావి చెట్టును వృక్ష రాజాయితీ అని అంటాం ఇక్కడ రావి చెట్టు చుట్టూతో తిరిగేటప్పుడు చెప్పవలసిన మంత్రం కూడా ఒకటి ఉంది ఏమీ చేయలేము సార్ మాకు ఇవన్నీ కాదనంటే దాని చుట్టూతో పద్దెనిమిది నుంచి నూట ఎనిమిది సార్లు వీలైనంత మీకు స్తోమతను బట్టి ప్రదక్షిణ చేసి ఈ చిన్న మంత్రం చెప్తే సరిపోతుంది మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపినే అగ్రత శివరూపాయ వృక్ష రాజాయితే నమ ఇది సింపుల్ ఇది చెప్పినా కూడా మీకు ఆ అశ్వత్థ నారాయణుడి యొక్క కృప ఉంటుంది ఆ రోజు పంచాక్షరి జపం చేసుకోవచ్చు ఓం నమ శివాయ అలాగే ఇక్కడ ఓం నమో నారాయణాయ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది చెప్పొచ్చు అశ్వత్థాయ నమ అనేది కూడా చెప్పుకోవచ్చు పిల్లలకి చదువుకునే పిల్లలకి కాన్సన్ట్రేషన్ మైండ్ షార్ప్నెస్ ఐక్యూ ఈక్యూ ఎమోషనల్ క్వశ్చన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ అనేది పెరుగుతాయి మనము ఇప్పుడు ఉన్నటువంటి విద్య జాన్ మెకాలే చేసిన దరిద్రం ఏందనంటే ఈ చదువుకోవడం అనేది మన కల్చర్ను మర్చిపోవడం మన కల్చర్ను అవమానం చేయడం మన పద్ధతులను అవమానపరచడం అనేది ఉంది చదువు అర్థం ఏంటంటే అది నమ్మకాలని ఒక పేరు పెట్టేశారు మూఢనమ్మకాలుగా ఉన్నది కళ్ళు తెరిచి కూడా చూడలేని వాళ్ళకి అది మూఢనమ్మకం కాబట్టి బాగా చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం మీద ఎన్నో ఇబ్బందులు పడినా వాళ్ళన్నిటికంటే తక్కువ ఇబ్బందులతో తక్కువ జబ్బులతో ఉన్నది మన భారతదేశం కాబట్టి ఎవ్వరికీ వీలు కానటువంటి జబ్బులను నయం చేసింది కూడా భారతదేశం కాబట్టి అంతటి గొప్ప సంస్కృతి అంత గొప్ప జ్ఞాన సంపద కలిగినది అది మనం పిల్లలకు చెప్పాలి అప్పుడు వాళ్లకు మన సంపద సంస్కృతి మీద గౌరవం ఏర్పడుతుంది సో వాళ్ళు చెప్పాలి కాబట్టి ఆ రోజు చెట్లు నాటడం రావి చెట్లు కూడా దగ్గరగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నాటిన తర్వాత ప్రతిరోజు నీరు పోయాల్సిన అవసరం లేదు వర్షం రెండు రోజులకి ఒకసారి పడుతూ ఉంటుంది కాబట్టి రావి చెట్లు నాటి చేసినా కూడా మీకు ఈ అశ్వమేధయాగం చేసినంత ఫలం వస్తుంది జపం తపం జపం అనంటే ఏం చేసుకోవాలి తపం అనేది అనంటే దాని గురించే నిత్యం తప్పించడం జపం అనంటే మీకు ఇంటి దేవుడు కానీ ఇష్టదేవుడు కానీ కులదేవుడు కానీ ముగ్గురు ఉంటారు వాళ్ళలో ఎవరిదైనా ఒకరిది మూలమంత్రం తీసుకోవచ్చు తీసుకొని దాన్ని రిపీటెడ్గా జపం చేయడం అనంటే వాటి మీదనే ధ్యాస పెట్టడం అది జపం అన్నట్టు అలాగే వీలైతే యజ్ఞము హోమము చేసుకోవడం కాబట్టి అది కూడా ప్రధానంగా నారాయణుడికి సంబంధించినటువంటిది చేసుకోవడం అలాగే ఇక్కడ ధూపం దీపం పూజ ఇవి ఎక్కడ రావి చెట్టు దగ్గర చేసుకోవడం కాబట్టి ధూపం వేసుకోవచ్చు దీపం పెట్టొచ్చు పూజ చేసుకోవచ్చు ఇదే సోమావతి అమావాస్య రోజు ఇంట్లో కూడా ధూపము వేసుకోవాలి ఆ ధూపం గుగ్గిలంతో ఉండొచ్చు తర్వాత సాంబ్రాణితో ఉండొచ్చు నెగిటివ్ ఎనర్జీ ధూపం అక్కడ ఉండదు ఇది అందరికీ బాగా తెలిసింది అయితే దీనికంటే ముందు రోజు గోమూత్రము అని అంటే ఇప్పుడు ప్యాకెట్లో దొరుకుతుంటుంది అది కాదు బయట ఫ్రెష్గా గోశాల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్లకు కొంత గ్రాసం ఇవ్వడము లేకపోతే కొంత దానికి సేవకు డబ్బులు కట్టడము కట్టేసి దాన్ని తీసుకొని వస్తే అది ఇంకా బాగా ఉపయోగపడుతుంది తీసుకొని వచ్చి కంటిన్యూగా ఈ ముందు రోజుతో మొదలు పెడితే ఫార్టీ త్రీ డేస్ వరకు కంటిన్యూగా రోజు మన నాలుగు మూలలకు ఒక నాలుగు చుక్కలు గోమూత్రం చల్లుకోవడం సో ఇది కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే సోమావతి అమావాస్య అని మనం చెప్పుకున్నాం వీటి యొక్క విశిష్టతలు చూసుకుంటే సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ చంద్రుడిది మనస్కారకుడు అంటే ఎవరి మీద ఎఫెక్ట్ అంటే మనసు మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాడు మనసు అన్నది కీహోల్ మాదిరి టోటల్ బాడీకి మూడే ప్రధాన కారణం అది మైండ్ బాగలేకపోతే ఏమి చేయలేం పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఆ రోజు మూడు బాగాలేదంటే ఎక్కడికి వెళ్ళరు కమ్మన మన కూర్చుండిపోతారు కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళని కూడా కామ్గా సైలెంట్గా కూర్చోబెట్టేంత గొప్ప గుణం చంద్రుడికి కాబట్టి ఆ రోజు వీలైనంత వరకు మౌనం ఉండండి అని చెప్తాను ఎందుకు అని అంటే మౌనంగా మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు అంతర్మదనం మొదలవుతుంది అంతవరకు వేరే వాళ్ళ గురించే మనం మాట్లాడినంతసేపు మీరు గమనిస్తే బయట విషయాలు ఎక్కువగా ఆలోచిస్తాం మౌనంగా ఉన్నప్పుడు మన గురించి మనం ఆలోచించడం మొదలవుతుంది ప్లస్ మౌనంగా ఉన్నప్పుడు మిగతా పంచేంద్రియాలు ఏదైతే మాట కాకుండా ఉంటాయో ఆ సెన్సెస్ అనేది పెరుగుతాయి అందులో ప్రధానంగా కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ అనేది పెరుగుతుంది అన్నట్లు సో ఇది అలాగే అమావాస్య రోజు పుట్టినవారు లేదా ఇక్కడ ఫోర్ ప్లానెట్స్ ఉన్నాయి ఆ ఫోర్ ప్లానెట్స్ ఏంటని అంటే సూర్యుడు సన్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ప్లానెట్స్ మనం చూసుకున్నట్లయితే రాహు కేతు తర్వాత శని వీటిల్లో అప్ అండ్ డౌన్స్ ఉన్న ప్లానెట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా ఈ సోమావతి అమావాస్య వ్రతం చేయడం లేకపోతే కనీసం ఆ రోజు కొన్ని రూల్స్ చెప్తాను అవి పాటించి రావి చెట్టు చూట తిరిగినా కూడా మీకు ఆ ప్లానెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి అంటే తీవ్రత తగ్గుతుంది కాబట్టి చాలామందికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏం చేయవలసి ఉంటుంది అని అంటే చేయకూడని పనులు ఫస్ట్ దాంట్లో బ్రహ్మచర్యము తర్వాత నాన్ వెజ్ తినడము మందు మిగతా ఏవైతే మంచి మంచి అలవాటు ఉంటాయో అవన్నీ పక్కకు పెట్టాలి నెక్స్ట్ అశుభ కార్యాలు ఏవి మనం చేయకూడదు బ్రహ్మచర్యం ఒకటి తర్వాత గొడవలు పడకుండా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరై ఎవరైతే సత్కర్మలు చేస్తుంటారో తర్వాత సత్సంగం అని అంటే మంచి కార్యక్రమాలు చేస్తుంటారో వాళ్లకు దగ్గరగా ఉండాలి మనకు ఒక మంచి అలవాటు ఉంది సనాతన ధర్మంలో సత్సంగము అని అంటాం సత్ అంటే మంచి సంగం అంటే వాళ్ళతో పాటు జతగా ఉండాలి ఏ దేనికి పనికిరాని ఒక ఇనుప ముక్క కూడా అయస్కాంతంతో కొంత భా కొంతకాలం ప్రయాణం చేస్తే కొంతకాలం ఉంటే అది అయస్కాంతం అవుతుంది అలాగా మంచి మంచి గురువులతో మంచి వాళ్లతో మీరు స్నేహభావం ఏర్పాటు చేసుకుంటే మీకు ఆ లక్షణాలు అబ్బుతాయి అది మీరు ఈ సోమావతి అమావాస్య నుంచి మొదలు పెట్టవచ్చు అలా చేయాలి అని అంటేనే మాట తగ్గించాలి చెప్పే మౌనము ధ్యానము అంటే మెడిటేషన్ చేసుకోవడం దానము మనకు తోచినది ఇవ్వడం అది అలాగే ఈ సోమావతి అమావాస్య రోజు ఇంకొక మంచి మనకేంటే మీకు పితృదోషాలు ఏవైనా ఉన్నా పనుల అబ్స్ట్రక్షన్ ఉన్నా ముందుకెళ్ళి ఆగిపోతూ ఉన్నా ఈ పితృదోషానికి పరిహారాలు చేసుకునేకి ఇక్కడ మనం తర్పణాలకు కానీ శ్రద్ధలకు కానీ ఈ సోమావతి అమావాస్య చాలా ఉపయోగపడుతుంది ఎందుకు సోమవారం శివుడిది జగతత్పితరవు వందే పార్వతి పరమేశ్వరవు అని చెప్తాం అంటే ఈ జగత్తుకే తల్లిదండ్రులు లాంటివారు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి తల్లి తండ్రి లాంటి వాడిది ఆ రోజు కాబట్టి ఆ రోజు మన గతించిన మొత్తం పితృలకందరికీ కూడా ఆ రోజు శ్రద్ధ మనం పెట్టడం ద్వారా తర్వాత తర్పణం వదలడం ద్వారా తర్పణం అంటే నథింగ్ బట్ అది ఒక థ్యాంక్ఫుల్నెస్ అన్నట్టు అది చేయడం ద్వారా పితృదోషాలను కూడా తొలగించుకోవచ్చు పితృదోషాలు అంటే ఏంటి మనం థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ఫుల్నెస్ లేని వాళ్ళను ఈ యూనివర్స్ ఈ నేచర్ క్షమించదు కృతజ్ఞత లేని వాడిని ఎవ్వరూ క్షమించలేరు కాబట్టి అది కంపల్సరిగా ఉండాలి సో అది మనకు అలవరుతుంది వీటితో పాటు ఇక్కడ చూసుకుంటే ఈ జూలై పదిహేడవ తారీఖు ఇంకొక విశిష్టత కూడా ఉంది సోమవారం వచ్చిన అమావాస్య సోమావతి అమావాస్య కాకుండా ఇక్కడ దక్షిణాయన కాలం మొదలవుతుంది ఉత్తరాయణం పుణ్యకాలం కాబట్టి ఈ శ్రావణ మాసంతో ఇక్కడ దక్షిణాయనం మొదలవుతుంది అని అంటే సూర్యుడు ట్రూ ఈస్ట్ అని అంటే కరెక్ట్గా ఈస్ట్కు రెండు రెండు సార్లు వస్తాడు ట్వంటీ ఫస్ట్ మార్చ్కి ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్కి ఇక్కడ ట్వంటీ ఫస్ట్ మార్చ్ కనంటే ముందుకెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలవుతాడు దక్షిణాయనం కాబట్టి ఈ సెప్టెంబర్ వాళ్ళకల్లా సెంటర్కి వచ్చి మళ్ళీ తర్వాత మనకు దక్షిణం వైపు వెళ్ళడం మొదలు పెడతారు ఆ దక్షిణాయనం అంటే దక్షిణానికి ప్రయాణము మళ్ళీ అక్కడి నుంచి ఉత్తరాయణము అంటే ఉత్తరానికి ప్రయాణము అని చెప్పగలుగుతాం కాబట్టి ఇప్పుడు వేడి తగ్గి చల్లటి దానికి వెళ్తుంది కాబట్టి మీరు బాగా ఈ దక్షిణాయనము ఉత్తరాయణం అనేది మనం చూసుకుంటే వాస్తులో ఎందుకు నార్త్ ఈస్ట్కు ప్రాధాన్యత అని మనం చెప్పుకుంటామని అంటే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యానికి ఎందుకయ్యా అంత ఇంపార్టెన్స్ అని అంటే ఈశాన్యానికి ప్రామాణికంగా తీసుకుంటే తూర్పు రెండు రకాలు ఉత్తరము తర్వాత దక్షిణం సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ నార్త్కు సంబంధ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్కు సగం వెళ్తాడు సూర్యుడు సౌత్ ఈస్ట్కు సగం వెళ్తాడు సో ఈ సంవత్సరం అంతా కూడా అక్కడి నుంచి వెలుగు తర్వాత మనకు గాలి వెలుతురు పుష్కలంగా ఉంటే ఎటువంటి జబ్బులు రావు ఇదే డబ్ల్యూహెచ్ఓ చెప్పింది మనము కొన్ని సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసేది ఇప్పుడు వాళ్లకు కరోనా వచ్చాక అయ్యా మీరు తెరిచిపెట్టుకోండి గాలి వెళ్తు వచ్చేలా పెట్టుకోండి అని మనకు నార్త్ ఈస్ట్ ఎప్పుడు బరువు లేకుండా ఓపెన్గా పెడతాం ఎందుకంటే అక్కడి నుంచే కదా వచ్చేది మనకు పాజిటివ్ ఎనర్జీ సూర్యుడి నుంచే వస్తుంది సో ఇవి సోమావతి అమావాస్యకు సంబంధించినవి ఆ శంకరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ బివిఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ఓ